నేను టీజర్ చూసా, నిజంగా చెప్తున్నా నాకు చాలా బాగా నచ్చింది. చాలా క్వాలిటీ కనిపిస్తుంది టీజర్ టీజర్లో, అండ్ మ్యూజిక్ బాగుంది. నాకు ఇక్కడ పవన్ అంటే ఎవరో తెలియదు, మీరా? హాయ్, సూపర్ ఉంది అసలు మ్యూజిక్. అండ్ శివ కూడా చాలా బాగా డీల్ చేశాడని అనిపిస్తుంది డైరెక్టర్, ఎందుకంటే ఈ రోజుల్లో టీజర్ ట్రైలర్స్ చూసి చెప్పేయచ్చు. అలాగే నాకు అనిపించింది ఏంటంటే, టీజర్ చూసి ఇది ఒక ఎమోషనల్ జర్నీ అని అనుకుంటున్నా. మ్యూజిక్ ఏంటది, మన మ్యూజిక్ షాప్ మూర్తి షాప్ కొట్టు, మ్యూజిక్ కొట్టు మూర్తి అంటే సరే ఓకే. నేను ఈ టైప్ ఆఫ్ సినిమాలు అంటే, ఇక్కడ 25 ఇయర్స్ ఉన్న ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, ఒక 50 ఇయర్స్ ఉన్న ఒక, అంటే 50 ఇయర్స్ ఉన్న ఒక మన అజయ్ ఘోష్ గారు లాంటి వ్యక్తి, అజయ్ ఘోష్ గారు కానివ్వండి లేకపోతే ఎనీ క్యారెక్టర్ 50 ఇయర్స్ ఉన్న వ్యక్తి, అంటే ఆ ఎమోషన్ ఎలా ఉందంటే, 50 ఇయర్స్ ఉన్న వ్యక్తితో ఒక యంగ్ ఏజ్ ఉన్న ఒక అమ్మాయి ఫ్రెండ్షిప్ చేస్తే, ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అది చాలా బాగుంటుంది. అది ఎంత బాగుందంటే, నా ఫ్రెండ్స్ అందరూ నేను ఊళ్ళో ఉన్నప్పుడు దగ్గర నుంచి ఏజ్డే, అంటే నాకన్నా బాగా ఏజ్లో పెద్దవాళ్ళు అందరూ ఫ్రెండ్స్, వాళ్ళ దగ్గర నుంచి బోలంత నేర్చుకోవచ్చు. నాకు ఎంత ఇష్టం అంటే ఆ క్యారెక్టర్స్, అందుకే మీరు ఆర్ఎక్సాండర్ చూస్తే డాడీ క్యారెక్టర్ కానివ్వండి, మహాసముద్రంలో చుంచుమామ క్యారెక్టర్ కానివ్వండి, మంగళవారంలో అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్ కానివ్వండి, నాకు బాగా ఇష్టం. అందుకే ప్రతి సినిమాలో ఆ టైప్ ఆఫ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది నా అన్ని సినిమాల్లో, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఎమోషన్స్, వాళ్ళు పనిచేసే అన్నీ వేరే ఉంటాయి, వాళ్ళు ఆలోచించే విధానం వేరే ఉంటుంది. 25 ఇయర్స్ ఉన్న అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఆలోచించే విధానం వేరుంటుంది. సో ఆ రెండు ఏం కలిపారో నాకు తెలియట్లేదు ఈ మూవీలో, అది మూవీ చూస్తే కానీ తెలియదు అనుకుంటా. కానీ బోల్ అన్ని జ్ఞాపకాల ఏమంటారు పొదరిల్లు అజయ్ ఘోష్ గారి క్యారెక్టర్లో చూపించుండొచ్చు, ప్లస్ ఆయన ఆ ఏజ్లో పెట్టుకున్న ఎయిమ్ ఏంటో మరి నాకు ఈ టీజర్ చూస్తే తెలియలేదు, హైడ్ చేశారు డైరెక్టరు. ఆ ఎయిమ్ తీర్చడానికి చాందిని ఏం చేసింది అనేది ఏమన్నా ఉంటుందేమో మరి సినిమాలో, మేబీ వాళ్ళిద్దరు జర్నీని చూడొచ్చు అనుకుంటా ఈ మ్యూజిక్ షాప్ మూర్తి అనే సినిమాలో. సో నాకైతే ఏదో ఎక్కడో టచింగ్ అనిపించింది చూసిన వెంటనే, చాలా బాగుంటుందని అనిపిస్తుంది, తప్పకుండా వెళ్ళి చూడండి. అండ్ ప్రొడ్యూసర్ అండ్ ఇంకా డైరెక్టర్కి ఆల్ ద వెరీ బెస్ట్. ఈ టీం అందరిని చూస్తుంటే కొత్త వాళ్ళ కనిపిస్తున్నారు, సేమ్ నాకు ఆర్ఎక్సాండర్ టైంలో మా టీం ఎలా ఉన్నామో అలా కనిపిస్తున్నారు. డెఫినెట్లీ సక్సెస్ అవ్వాలి ఈ సినిమా. నేను మంగళవారంలో ఒక టైప్ ఆఫ్ కాశీరాజ్ అనే క్యారెక్టర్లో, ఒక టైప్ ఆఫ్ టిపికల్ క్యారెక్టరైజేషన్లో చూపించి అజయ్ ఘోష్ గారిని మీరు అందరూ చూసారు. సో ఇప్పుడు చూస్తుంటే ఇంకొక డిఫరెంట్ టైప్ ఆఫ్ క్యారెక్టర్స్, విలన్గా కూడా చూసాము, నా దాంట్లో కామెడీ, ఇక్కడ చూస్తే ఎమోషను, అంటే కంప్లీట్ అన్ని రకాలుగా పండించే ఆర్టిస్టులు ఇప్పుడు చాలా తక్కువ ఉన్నారు మనకి. అంటే ఇది వారు కోట గారు ఉండేవారు, నేను డెఫినెట్లీ చెప్తాను, కోట గారు, కోట శ్రీనివాసరావు గారు స్థాయికి అజయ్ ఘోష్ గారు వెళ్ళాలని నేను మనస్ఫూర్తిగా, నేను డెఫినెట్లీ నేను వెళ్తారని కూడా నాకు గట్టి నమ్మకం. ఆల్ టైప్ ఆఫ్ క్యారెక్టర్లు చేయడం కాదు, అందులో ఆడియన్స్కి నచ్చేటట్టు చేయడం అనేది ఆయన దగ్గర ఉన్న గొప్పతనం. ఇంతకుముందే ఒకసారి చెప్పా, మంగళవారం చేస్తాను సేపు అబ్బాయి ఇది ఏం క్యారెక్టర్ అబ్బాయి, ఆడియన్స్కి ఎక్కుద్దా అబ్బాయి అని అంటానే ఉన్నారు. ఈరోజు మొత్తం మంగళవారంలో ఆయనది ఎంతలా అయిపోయిందంటే, ఎక్కడ చూసినా మీమ్స్, పొలిటికల్ మీమ్స్ కూడా, కొన్ని పొలిటికల్ పార్టీసే వాడుతున్నాయి ఆయన మీమ్స్, మా మంగళవారంలో ఆయన చెప్పిన డైలాగ్స్ అవి, అంతలా ఫేమస్ అయింది ఆ క్యారెక్టర్. అలాగే దానికి మించి ఈ మ్యూజిక్ షాప్ మూర్తి క్యారెక్టర్ ఫేమస్ అవ్వాలని, ఇందులో హీరో అంటున్నారు అదే అన్న, హీరో అంటే జీన్ వేసుకోవచ్చు, కోట్ వేసుకోవచ్చు, కొంచెం క్యాప్ అది పెట్టుకురావచ్చు కదా ఎందుకని ఇలా, ఇంకా హీరోగా కూడా చాలా సినిమాలు చేయాలి. అలాగే చాందినీ చౌదరి తను చేస్తున్న సినిమాలన్నీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ టైప్ ఆఫ్ మూవీస్, సమాంతరంగా హీరో క్యారెక్టర్కి ఉండేటట్టు చూసుకుంటుంది తను, అంటే ఆ తనలా సెలెక్ట్ చేసుకుంటుంది.
అంటే ఏవి పడితే వచ్చేస్తే చేసేయకూడదు. నేను తన సినిమాలు అన్నీ చూశాను రీసెంట్గా, గామి కూడా. తనకి కూడా ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను. అలాగే డైరెక్టర్కి ఇంకొకసారి శివగారు, అలాగే భానుచందర్ సార్ ఉన్నారు. సో వీళ్ళందరూ ఇంకా చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళందరికీ పేరు పేరున ఆల్ ద వెరీ బెస్ట్ చెప్తున్నాను సార్. అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. టీజర్ చాలా బాగుంది, నిజంగా బాగుంది సార్, చాలా బాగుంది. అసలు చాలా చూడగానే బాగుంది, ఇంకోసారి చూడాలనిపించింది. అలా అనిపిస్తే ఈ రోజుల్లో అసలు ఇంకా ట్రైలర్ ఇంకా అదిరిపోద్ది అని అనిపిస్తుంది. సినిమా దానికి మించి ఉంటుంది, అందరూ తప్పకుండా వెళ్ళి థియేటర్కి వెళ్ళి చూడండి. నెక్స్ట్ మంత్ ఎండింగ్ అంటున్నారు మేబీ. మరొకసారి అందరికీ థ్యాంక్ యూ, నన్ను ఇక్కడికి పిలిచినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.